ता कृष्ण मातरम अपत्यम अनुप्रविष्टाम ఆయన ఏ మడుగులో ఉన్నాడో ఆ మడుగులోకి దిగిపోదామని యశోదమ్మ తొందరపడుతూ ఉంటే తుల్య వ్యధా సమనగృహ్య సుచస్రవంత్యః ఆమెతో సమానంగా దుఃఖపడుతున్నటువంటి గోపకాంతలు అన్నారు ఇక్కడ. ఆయనతో సమానంగా ఆవిడతో సమానంగా దుఃఖపడుతున్నారంటే అందరిది ఒకే స్థాయి కలిగిన దుఃఖం. కృష్ణుడు లేనప్పుడు మేము నిలవలేము కానీ కృష్ణుని తోడని మడుగు చొత్తము చత్తము రండని అన్నారు పోతన గారు ఇక్కడ చెప్తూ. కృష్ణుని తోడనే మడుగు చొత్తము చత్తము వెళ్ళి మునిగిపోదాం పోదాం మనం కృష్ణుడు లేనప్పుడు ఇంకెందుకు అని అందరూ పడబోతూ ఉంటే ప్రత్యషేధత్స భగవాన్ రామ కృష్ణానుభవవిత్ వాళ్ళు నాపెట్ట ఎవరు బలరాముడు వాళ్ళ దుఃఖాలు ఎలా ఉన్నాయంటే స్వామి నీకు పాము విషయం ఎక్కిందా ఏ విషయం నిన్నేం చేయగలదయ్యా ఒక్కసారి నీ బాల్యలీల మేము తలంచుకుంటే విషకుచయుగ యగు రక్కసి విషకుచ దుగ్ధంబుత్రావి విష విజయుడవై విషరిహలోచన అద్భుత విషయుండగు నీకు సర్ప విషమెక్కే కదా. ఒకప్పుడు విషమివ్వాలని వచ్చినటువంటి మహారాక్షసిని సంహరించిన వాడివి ఆ విషమే నిన్నేమీ చేయలేదే ఇవాళ సర్ప విషమెక్కిందా ఆశ్చర్యంగా ఉందయ్యా. ఆ పన్నగము మమ్ము కర్రవక నిన్నేటికి కరచెక్కుర్రా నెమ్మి కలిగి నీవున్నను మము రక్షింతువు నిన్ను రక్షింప మేము నెరము తండ్రి. ఆ పామేదో నీ బదులుగా మమ్మల్ని కరుచుంటే బాగుండేది ఎందుకంటే మమ్మల్ని నువ్వు కాపాడుతావు నిన్ను రక్షించే శక్తి మాకు లేదు. దీన్ని బట్టి అడుగడుగున కృష్ణుని చేత రక్షణ పొందినటువంటి కృతజ్ఞతాభావం వాళ్ళలో ఎంత ఉన్నదో పరిశీలించాలి. ఇక్కడ నువ్వు రక్షకుడువు రక్షించగలిగిన వాడు నిన్ను రక్షించే శక్తి మాకు లేదయ్యా అని దుఃఖితులై వాళ్ళందరూ అందులో ప్రవేశించబోతూ ఉంటే భగవానుడైన బలరాముడు వారిని ఆపాడు. ఎందుకంటే భగవద్ అంశావతారం కదా కృష్ణానుభవ విత్ అన్నాడు అంటే కృష్ణుని యొక్క మహిమ తెలిసినటువంటి బలరాముడు ప్రత్యషేధ అంటే వారిని నిషేధించాడు. అప్పుడు వాళ్ళు చూస్తున్నారు ఆ చూస్తున్న వాళ్ళని పైనుంచి దేవతలు చూస్తున్నారు. అది కృష్ణుడి యొక్క ఉద్దేశం. వీళ్ళని నేను అనుగ్రహించానంటే ఎందుకు అనుగ్రహించానో మీరు కాస్త నేర్చుకోండి అని దేవతలకు చెప్తున్నాడు ఇక్కడ. ఆ తదంకితమైనటువంటి చిత్తవృత్తి ఉన్నదే అటువంటి మహానుభావులయ్యా వీళ్ళందరూ నేర్చుకోండి. కానీ గోపీతత్వం ఏంటో దేవతలకి పాఠం చెప్పడానికి పరమాత్మ అనిశ్చేష్టుడి ఉండడంలో కారణం ఇది. ఎప్పుడైతే దేవతలు కూడా గ్రహించారో వాళ్ళు నమస్కారం చేసుకుంటున్నారు కింద ఉన్నటువంటి మొత్తం గోకులాన్ని.